నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం నేలపట్టులో ఆనందింపచేసి విదేశీ అతిథులు వచ్చేశాయి. నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంలో పచ్చగా పరుచుకున్న చెట్లపై తెల్లని పువ్వులుగా కొలువుతీరాయి. వాటి కిలకిల రావాలతో ఆ కేంద్రం కొత్త శోభను సంతరించుకుంటుంది. ఏటా ఆనవాయితీగా అక్టోబర్ నుంచి మార్చి వరకు పలు దేశాల నుంచి రంగురంగుల పక్షులు ఇక్కడికి వస్తాయి. ఇప్పటికే 12 రకాల పక్షులు నేలపట్టుకు విచ్చేసి విడిది చేశాయి. విహంగాల్లో రారాజైన గూడబాతులు, ప్రపంచంలోనే అతి అందమైన పక్షులు ఫ్లెమింగోలు, ఆహార వేటలో ఆకట్టుకునే విన్యాసాలు చేసే నారాయణ పక్షి, జపం చేసే పెయింటెడ్ స్టార్క్స్, చూపరులను ఆకట్టుకునే ఎర్రకాళ్ల కొంగలతో పాటు వందల రకాల అరుదైన పక్షి జాతులు జిల్లాలోని పక్షుల కేంద్రంలో సందడి చేస్తున్నాయి. సీగల్స్, చిలువలు, నీటికాకులు, నారాయణ పక్షులతో పాటు వివిధ రకాలకు చెందిన కొంగ జాతులు విపరీతంగా విడిది చేసి ఉన్నాయి. జీవ వైవిధ్యానికి ప్రతీకగా నిలిచే పులికాట్ సరస్సు వేల విదేశీ పక్షుల ఆహార భాండాగారంగా విలాసిల్లుతోంది. ప్రపంచంలోనే అందమైన పక్షి ఫ్లెమింగో ఈ పక్షి హంసను పోలి ఉంటోంది. ఈ రకం పక్షులు అత్యంత అరుదుగా ఉన్నాయి. పులికాట్ సరస్సు మీద ఆహార వేటలో గుంపులు గుంపులుగా చేరి పర్యాటకులకు ఆహ్లాదం కలిగిస్తాయి. ఈ పక్షులు ఆస్ట్రేలియా, రష్యా, నైబీరియా నుంచి వలస వచ్చి గుజరాత్లోని రాణాఫ్ కచ్ అనే ప్రాంతంలో సంతానోత్పత్తిని చేసుకుంటాయి. పులికాట్ సరస్సును ఆహార కేంద్రంగా ఉపయోగించుకుంటున్నాయి. ఈ పక్షులు పులికాట్ సరస్సులో రోజుల తరబడి ఉంటాయని దీనిపై అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు చెప్పారు. పక్షుల విడిది కేంద్రం నేలపట్టు జీవ వైవిధ్యానికి నిలువైన ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు పులికాట్ విదేశీ వలస విహంగాల విహారంతో అరుదైన ప్రపంచంగా కనిపిస్తోంది. ఒకవైపు నేలపట్టు చెరువులో విదేశీ వలస విహంగాలు గుడ్లు పెట్టి పొదుగుతుంటే పులికాట్ సరస్సులో విహంగాలు ఆహార వేట సాగిస్తూ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. సుమారు 6 నెలల పాటు ఇక్కడ విడిది చేసి సంతానోత్పత్తిని పెంచుకుని తిరిగి స్వస్థలాలకు పయనమవుతాయి.